ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ పల్నాడు. వాగ్దానం కారణంగా మన కళాకారులు పడుతున్నటువంటి కష్టాలని, కళాకారుల కుటుంబాలు అనుభవిస్తున్న వేదాన్ని మన మేజిస్ట్రేట్ గారికి తెలియపరచడం కోసం మనం ఈరోజు తలపెట్టిన ఈ శాంతి తరాలి ఇప్పటి వరకు సహకరించిన కళాకారులందరికీ ధన్యవాదాలు. గత 8 నెలలుగా ఎటువంటి ఆదాయం లేక కుటుంబ పోషణ కూడా చాలా ఇబ్బంది అయిపోయిన పరిస్థితుల్లో కొన్ని కళాకారుల కుటుంబాలు అయితే ఆత్మహత్యలు కూడా చేస్తున్నాయి. అప్పులు ఇచ్చేవారు లేక కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలో తెలియక ఇంకా మరికొన్ని కుటుంబాలు అయితే అద్దెలలోనే ఇప్పటికీ ఉంటూ అద్దె ఎలా కట్టుకోవాలో కూడా అర్థం కాని పరిస్థితుల్లో వేరే పని చేసుకోవడం చేతకాక తెలియక అలాగే అనేక రకాల ఇబ్బందులు పడుతున్నారు. ఈ కళాకారుల కుటుంబాలన్నీ కూడా ఈ సమస్యలన్నీ కూడా మన ముఖ్యమంత్రి గారికి తెలియపరచాలని చెప్పి గత 6 నెలలుగా ఈ పిడుగురాల్లో పల్నాడు ఆర్థిక అసోసియేషన్ తరఫున అనేక కార్యక్రమాలు చేపట్టాము. అయినప్పటికీ కూడా ప్రభుత్వం వారు కళాకారులకు ఎటువంటి న్యాయం చేయలేదు, మరి వారి దృష్టికి వెళ్ళిందని మేము అనుకుంటున్నాము. అయితే వారు చేసే సహాయం మాకు ఇంతవరకు మా చేతి దాకా రాలేదు. దానికోసమని మేము అనేక విధాలుగా ప్రయత్నించి ఈరోజు ఈ ర్యాలీ ద్వారా మా సమస్యని ప్రజల్లోకి తీసుకెళ్లామని మేము భావిస్తున్నాము. ఎందుకంటే ప్రజల చైతన్యమైనప్పుడే గవర్నమెంట్ కూడా దాన్ని దృష్టిలో తీసుకొని ఏ వర్గానికైనా న్యాయం చేయగలుగుతుంది. పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి గారికి అనేక సమస్యలు ఎదురైనప్పుడు ప్రతి వారికి వారు హామీ ఇవ్వడం జరిగింది. అలానే మేము కూడా మా సమస్యను కూడా ప్రభుత్వం వారికి దృష్టి కంటే జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లి మా కళాకారులకి దాదాపు మన ఆంధ్రరాష్ట్రంలో 5 లక్షల మంది కళాకారులకి న్యాయం జరిగేలా చేయాలని చెప్పి ఈ పల్నాడులో పల్నాడు ఆర్టిస్ట్ తరఫున మేము 400 మందిని ఒక యూనియన్గా చేరి కళాకారుల కోసం కళాకారుల కష్టాలను ప్రభుత్వానికి తెలియజేయడం కోసం అనేక కార్యక్రమాలు చేసి ఈ రోజున ఈ ర్యాలీ ద్వారా మన మేజిస్ట్రేట్ గారి కార్యాలయానికి రావడం జరిగింది. ఇప్పటికైనా సరే మా సమస్యలను ప్రభుత్వం వారు గమనించి మా కుటుంబాన్ని ఆదుకోండి సార్. కుటుంబాలు ఎన్నో సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. అద్దెలు కట్టలేక కుటుంబాలు గడవక అప్పులు చేస్తున్న పరిస్థితి ఉంది. ఈ 8 నెలల్లో కూడా అనేక మంది కళాకారులు ఆత్మహత్యలకు కూడా పాల్పడ్డారు కుటుంబ పోషణ గడవక. అలాంటి తరుణంలో మా కళాకారులకి అందరిలాగే కూడా తగిన న్యాయం చేయాలని ప్రభుత్వం వారిని వేడుకుంటున్నాను.